వెల్కమ్ బ్యాక్. ఉత్తరకాశీలో పెనుప్ విషాదం చోటు చేసుకుంది. హిమాలయ పర్వతాలపై ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు నలుగురు మరణించారు. సహస్రతల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు స్థానిక గైడ్లతో పాటు కర్ణాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో 4,100 నుంచి 4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్ప్లైన్ సరస్సు వద్ద బుధవారం ట్రెక్కింగ్ చేస్తుండగా మంచులో చిక్కుకుపోయారు. వీరిలో 4 మరణించగా మరో 18 మందిని రెస్క్యూ టీం కాపాడినట్లు తెలుస్తోంది. హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ మనేరి ద్వారా 22 మంది సభ్యుల ట్రెక్కింగ్ బృందం మే 29న ఉత్తరకాశీ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రెక్కింగ్ పాయింట్కు చేరుకున్నారు. జూన్7 నాటికి బృందం తిరిగి రావాల్సి ఉంది. అయితే చివరి బేస్ క్యాంప్ నుంచి సహస్రతల్కు చేరుకునేసరికి వాతావరణం సరిగా లేకపోవడంతో వారు దారి తప్పినట్లు తెలుస్తోంది. అనంతరం బృందంలోని 4 సభ్యులు మరణించారని, ఇతరులు చిక్కుకుపోయారని ట్రెక్కింగ్ ఏజెన్సీ నిర్ధారించింది. వారెక్కడున్నారో తెలుసుకోవడానికి ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అక్కడ చిక్కుకుపోయిన వారిని రక్షించారు.